ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మున్లక్ష్మిని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాద కేంద్రం టైమింగ్స్ ఏంటి అలాగే భోజన సమయంలో అంటే ఎలాంటి అన్న ప్రసాదంను శ్రీవారి భక్తులకు అందిస్తున్నారు ఈ అన్న ప్రసాద ఎలా వెళ్ళాలి అన్న ప్రసాద భవనం అనేది ఎక్కడ ఉంది అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులకైతే ఈ వీడియో అనేది అంత ఎక్కువగా చేరే అవకాశం ఉంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉన్నాం ఇక్కడ అమృతాన్ని తలపించే శ్రీవారి నిత్య అన్న ప్రసాదం ఎక్కడా అంటే మన అందరికీ తెలిసిందే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ఈ అన్న ప్రసాద కేంద్రం యొక్క టైమింగ్స్ అనేవి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ సమయం అండి అలాగే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు లంచ్ సమయం అంటే మధ్యాహ్న భోజన సమయం అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు డిన్నర్ అంటే రాత్రి భోజన సమయం అంటే సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు మాత్రమే ఈ అన్న ప్రసాద భవనంలో బ్రేక్ అనేది ఉంటుంది మిగతా అన్ని సమయాల్లో నిత్యం అన్న ప్రసాదం అనేది శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటుందండి ఈ అన్న ప్రసాద భవనంలో ఉదయం టిఫిన్ సమయంలో అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు టిఫిన్ సమయం సంబంధించి ఒక వీడియో అనేది ప్రీవియస్ గా నేను చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోను కూడా చూడండి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అనేది ఆలయానికి దగ్గరలోనే ఉంటుందండి ఆలయం ముందు నుంచి చూస్తే కూడా కనిపిస్తుందండి పుష్కరినికి కూడా దగ్గరలోనే ఉంటుంది అన్న ప్రసాద భవనంలోకి ఇలా వెళ్ళాలి ఈ వీడియోలో భోజన సమయంలో అన్న ప్రసాద భవనంలో శ్రీవారి భక్తులకు అందిస్తున్నటువంటి అన్న ప్రసాదం గురించి తెలుసుకుందాం మనం ప్రస్తుతం తిరుమల కొండపై మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఇప్పుడు ఉన్నాం ఈ అన్న ప్రసాద భవనంలో మొత్తం నాలుగు డైనింగ్ హాల్స్ భోజనశాలలు ఉంటాయి మనం ప్రస్తుతం రెండవ డైనింగ్ హాల్లో ఉన్నామండి శ్రీవారి భక్తులు అన్న ప్రసాదంను స్వీకరించడానికి భోజన హాల్స్ లోపలికి వచ్చేసరికి శుభ్రంగా ప్రతి టేబుల్ పైన పచ్చని అరిటాకు వేసి ఆ అరిటాకుపై ముందుగా శ్రీవారి ప్రసాదం పొంగలి చట్నీ తాలింపు పెడతారు తరువాత వైట్ రైసు సాంబారు పెడతారు ఆ తరువాత మరల రైసు రసం మజ్జిగ ఇలా ప్రతిరోజు తిరుమల కొండపై అన్న ప్రసాద కేంద్రంలో శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదంను అందిస్తూ ఉంటారండి ఎవరైనా కూడా తిరుమలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా కనీసం ఒక్కసారైనా శ్రీవారి అన్న ప్రసాదంను స్వీకరించండి ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద శ్రీవారి భక్తులు రోజుకు ఒక్కసారే అన్న ప్రసాదం స్వీకరించాలి అనే కండీషన్స్ అయితే లేవండి మీరు రోజుకు ఎన్నిసార్లైనా శ్రీవారి అన్న ప్రసాదం స్వీకరించవచ్చు తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాదం అద్భుతంగా అమృతం లాగా ఉంటుంది ఇది నేను మీకు మాటల్లో చెప్పడం కన్నా మీరు స్వయంగా తిరుమలకు వచ్చినప్పుడు ఈ అమృతం లాంటి శ్రీవారి అన్న ప్రసాదంను స్వీకరిస్తే మీకే అది తెలుస్తుంది ఈ అన్న ప్రసాదంను స్వీకరించడానికి అమౌంట్ డబ్బులైతే కట్టనవసరం లేదండి ఫ్రీగా ఉచితంగానే శ్రీవారి అన్న ప్రసాదంను స్వీకరించవచ్చు ఓకే అండి ఈ వీడియో అనేది శ్రీవారి భక్తులకు తిరుమల కొండపైన అమృతం లాంటి శ్రీవారి అన్న ప్రసాదం గురించి తెలియచేయాలి అనే ఉద్దేశంతో చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీలైనంత వరకు అన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇవ్వడానికి సమయం కుదరకపోతే కామెంట్స్ అన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను కామెంట్స్ ద్వారా కూడా మీ డౌట్స్ అనేవి క్లారిఫై కను కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్